ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సెంచురియన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కి సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తుండగా, తమ గత రికార్డులను పదిలపరచుకోవాలని సౌత్ ఆఫ్రికా ఆరాటపడుతోంది. దీంతో ఈ పోరు హోరాహోరీగా సాగనుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీ కాక ఈ సిరీస్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు మరికొంతమంది ఆటగాళ్లు జట్టులోకి చేరారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇదే గనక జరిగితే సౌత్ ఆఫ్రికాలో భారత్ చరిత్ర సృష్టించడం ఖాయం. మరి ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ రంగంలోనైనా సెంటిమెంట్స్ ఉండడం అనేవి కామన్. ఇక ఆ సెంటిమెంట్స్ చాలా సందర్భాల్లో నిజాలుగా మన కళ్ళ ముందు నిలబడడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ సెంటిమెంటే టీమిండియాకు సఫారీ సిరీస్లో భారీ ఊరటను ఇస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతం అవుతున్న ఆ సెంటిమెంట్ ఏంటి, ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ నుంచి ఐసీసీ ఎలెన్ ప్యాలెట్ నుంచి రిచర్డ్ కెటిల్ బరో వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. అతని స్థానాన్ని ఐసీసీ లాంగ్టన్ రెసేరేతో భర్తీ చేసింది. ఈ న్యూస్ టీమిండియా అభిమానులకు తెగ సంతోషాన్ని ఇస్తోంది. ఐసీసీ తొలుత ఈ సిరీస్కు అంపైర్లుగా కెటిల్ బరో, పాల్ రిఫేల్ అన్సన్ రాజాను ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల కెటిల్ బరో తప్పుకున్నారు. టీమిండియా పాలిట ఐరన్ లెగ్ గా మారిన ఎంపైర్ తప్పుకోవడంతో భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కెటిల్ బరో ఎంపైర్గా వ్యవహరించిన చాలా మ్యాచ్ల్లో టీమిండియా అపజయాలనే మూటగట్టుకుంది. తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్తో సహా, అంతకు ముందు జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2014 T20 వరల్డ్ కప్ ఫైనల్తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో కూడా ఓడిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇండియా పాలిట ఐరన్ లెగ్ ఎంపైర్గా మారాడు కెటిల్ బరో. తాజాగా సఫారీ సిరీస్ నుంచి అతడు తప్పుకోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ సెంటిమెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.